సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో కోడి పందాలు పేకాట గుండాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇటువంటి జూదా క్రీడల వైపు యువత వెళ్లకుండా పోలీస్ శాఖ తరపున ప్రతి చోట సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగ సీజన్ వస్తా ఉంది. సంక్రాంతి సందర్భంలో మన కి సంక్రాంతి సీజన్ లో కొంచెం ఐడి లికర్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా కోడి పందాలు జరిగే అవకాశం ఉంటుంది. గ్యాంబ్లింగ్ ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. దీని మీద ఆల్రెడీ మనం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీబి అందరూ దృష్టి సాధి ఉన్నాం. ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది గతంలో ఎవరైతే కోడి పందాల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఆర్గనైజర్స్ ఎవరైతే చేయించుకునేవారు వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా నైఫ్ ఎవరైతే తయారు చేసేవారు వాళ్ళని ఆయన ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది కాక ఎక్కడ కూడా మనం గ్రౌండ్ ప్రిపరేషన్స్కి అనుమతి ఇవ్వలేదు. ఎక్కడైతే వాళ్ళు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేశారో అవి మనం డిస్ట్రాయ్ చేసాం. అదేవిధంగా ఒక ఎఫర్ట్ మన సైడ్ నుంచి ఉంది సాంప్రదాయక క్రీడల్ని ప్రమోట్ చేసుకోవడానికి. దాని భాగంగా మీరు అందరూ చూస్తుంటారు గోకవరం సీతానగరం అన్ని రూరల్ మండలాల్లో కడియం రాజనగరంలో కూడా ఈ సాంప్రదాయక స్పోర్ట్స్ మనం అరేంజ్ చేశాం. దీంట్లో ఆ లోకల్ యూత్ గ్రామ అందరికీ ఇన్వాల్వ్ చేసుకొని లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని కాంపిటీషన్స్ ఏర్పాటు చేయించాం. సో దాట్ ఈ కోడి పందాలు లేదంటే ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో దాని నుంచి వాళ్ళని కరెక్ట్ ట్రెడిషనల్ స్పోర్ట్స్కి ఆకర్షణ చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేశాం ఈ సంవత్సరం రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో కూడా. ఇది కాక పబ్లిక్తో నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీకే ఏమైనా అక్రమ యాక్టివిటీ గురించి సూచన ఉంటే ఐడి లికర్ సంబంధించి కావచ్చు కోడి పందాలకు సంబంధించి గ్యాంబ్లింగ్ సంబంధించి కావచ్చు దయచేసి 100 నంబర్ మీద డైల్ చేసుకొని మాకు సూచన ఇవ్వండి. ఖచ్చితంగా మనం దాని మీద కఠిన చర్య తీసుకుంటాం. అదేవిధంగా మనం అందరికీ తెలుసు కోవిడ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. సో దయచేసి అందరూ ఈ గుంపుగా లేదంటే భారీ మాత్రలో ఒక చోట్లో గ్యాదర్ అవ్వకుండా మీ ఓన్ ఇంట్లో లేదంటే ప్రైవేట్ ప్లేసెస్లో సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. కోవిడ్ స్ప్రెడ్ గురించి కూడా మనం గమనించుకోవాలి మన ఓన్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ గురించి. సో కైండ్లీ టేక్ ఆల్ ప్రికాషన్స్ విత్ రిస్పెక్ట్ టు వేరింగ్ ఆఫ్ మాస్క్ యూజింగ్ ఆఫ్ శానిటైజర్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా ప్రాపర్గా పాటించాలి. అండ్ ఎవరైతే సిమ్టమ్స్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా దయచేసి అట్ ద ఎర్లియస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. థ్యాంక్ యూ.